ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల్ని సాగు గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈరోజు గట్టేశ్వర మండల వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వెంకటాపురంలో ఎక్కువ శాతం మూసీ రివర్ అనేది వాటర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా అరటి పంట అదేవిధంగా వెదురు బొమ్మలు సాగు చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువ ఆదాయ వనరు ఉంటుందని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా కూడా ఆల్టర్నేటివ్గా బావుల దగ్గర ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో అక్కడ వరికి బదులుగా కూరగాయలని అదేవిధంగా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ని వేరుశెనగ కానీ మినుములు కానీ పొద్దుతిరుగుడు కానీ ఇలాంటివి ఏమని చెప్పేసి అందరికీ సలహా ఇవ్వటం జరిగింది. దీనిలో చాలా వరకు రైతులు పాజిటివ్గానే స్పందించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే బియ్యం అంటే సేకరించట్లేదో బాయిల్డ్ రైస్ మొత్తం కూడా బ్యాన్ చేయటంతో మనకి ఆల్టర్నేటివ్ లేకపోవడంతో రైతులు నష్టపోవద్దు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.